తూర్పుమా వెళ్ళి చూద్దామా? అలా వెళ్ళి తల్లి తూర్పు అవును తల్లి. ఈ తూర్పు మార్గం చూడగా చూడగా సూర్యుడు గాని చంద్రుడు గాని అవును ఉదయించుకున్నారు బాబు. చూడు గాని చిన్నది గాని ఉదయించాలంటే ఇది ఏమాత్రం కూడా మత్స్య సగినం కాదు తల్లి. ఇది ఇది పరమటమ్మా. ఇది వెళ్ళి చూద్దామా? అలాగా ఈ పరమట మార్గంలో చూడగా చూడగా బాలచంద్రుడు కూడా ఉదయించుకున్నాడు బా. అవును తల్లి, ఇది కూడా మత్స్య సగరం కాదమ్మా. ఇది ఏ దిక్కునైనా ఇది ఉత్తరం అమ్మా. అలాగా ఈ ఉత్తర మార్గంలో చూడగా చూడగా ఊర వెళ్ళి కుడి పార్శ్వంలో ఎడం పార్శ్వంలోకి పోతుంది బాబు. అవును తల్లి, ఇది మంచి సగనమేనా? ఇది కూడా ఏ మాత్రం కూడా మంచి సగనం కాదమ్మా. ఇటు వెళ్ళి చూద్దాం బాబు. అలాగా అలాగనే తల్లి అలాగే వెళ్తాం బాబు. ఏది ఏమైనా నువ్వు ఏది ఏమైనా కూడా నాలుగు దిక్కులు చూసినా అపసగనిమిగా కనపడుతున్నది. అవును తల్లి, ఒక చిన్న సహాయం చే పాపం. అది ఏమంటే తెలుపగాలి గారు రాత్రిపురమున ఎరుక చెప్పి ఎరుకులు నచ్చారు ముందేమో మన ఆస్థానముకు తొందరగా తీసుకొని రా. అలాగనే పిలుచుకొని వచ్చేదన్న తల్లి బాబు. మా తొందరగా పిలుచుకొస్తే బొమ్మా, ఇంత బాధపడతావు అంటే ఎరుకుల చరమ్ని పిలుచుకురాలంటే కదా. అవును బాబు. వాళ్ళు ఎట్లుంటారు తల్లి? వాళ్ళు ఎక్కడుంటారు ఎప్పుడుంటారు? పట్టణాల్లో గాని పల్లెల్లో గాని గ్రామాల్లో గాని నివసించరు బాబు. మరి అరణ్యములో అరణ్యములో మూడు గుడిసెలు వేసుకొని ఉంటారు. అవును తల్లి, మూడు గుడిసెలు ఇక అర్ధానికి బట్టలు కట్టుకుంటారు. బట్టలు కట్టుకుంటారు. వారకొప్పు వారకొప్పు ఇక గద్దె బుట్ట శంఖలో పెట్టుకుని ఉంటారు. గద్దెబుట్టి శంఖలో. అవును బాబు. అలాగనే తల్లి, అటువంటి వారు నాయన తొందరగా ఆస్థానంకు ఆజ్ఞాపించు బాబు. వారు ఎక్కడున్నా కూడా గిరిడాద్రిపురం అంతా వెతికి మీ ఆస్థానములకు చేర్చేదనమ్మా. సరే బాబు. సరే పోయిరాపోమ్మా. పిలుస్తానాయన? పోయేసిరాపో తల్లి, పిలుచుకొస్తాం. తొందరగా వచ్చే బాబు. పో అమ్మా, పిలుచుకొస్తా. పిలుస్తా బాబు. ఏం పొద్దు గొంకులు పాతానే ఉంటుంది. మరి గిరిడాద్రిపురం మన వెనకాల నచ్చారమ్మ కావాలి. ఎక్కడుందో ఏమో పాపముకో, మన ఊర్లో ఎవరైనా గిద్ది చెప్పారు ఉండరా? వాళ్ళ చిన్నమ్మ వెనకాల కూర్చుని అయినా పాపమా. ప్రాజెక్ట్ కల్లా
ఏమో ది ఏడు ఉండే ఏం మేలుకున్నా బావు మళ్ళీ దేడు దేడు తెల్ల తలకాయమ్మా కదా ఓ చిన్నక్క రా ఇంకెరికని చెప్పు బా నువ్వు నగద్దు తల్లి దయచేసి ఫోన్లో నువ్వు ఉసిపోయినాయి మరి విడాదిరుపుల మన విరుగు నచ్చారు ఎక్కడున్నా అతి త్వరతంలో పిలుచుకురామన్నది కాబట్టి కంట పడవాడ ఉన్నా నిద్రపోతున్న రాత్రిగా ఊటికి చేరిన భువనడిగా చల్లగాలిన ఎదురైతే సరిపోదు అందరిని విలా ఎంత పడి అడగాల సరదాగా నువ్వే వెదులైతే అసలు ఒటరితనం అటు పైలు రేసనం అసలు ఒటరితనం అటు పైలు రేసనం అరే పాప మలి చలిగా చుట్టేదన ఊరంత పడవదని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరాన చుక్కలే వినాలని మనసును వరదాలు దాటి ఒక్కసారి సందగా నన్ను చికెన్ నేను గురించి కడుపున సందర పేర్ల బాబు చంటి రచన మట్టి శారవ ఎత్తుకొని వచ్చింది బాగుండవా బాగుండవా అమ్మ నేను చచ్చిపోయినారెంటనే కాదు మన పండుగ కూర్చిపోయి రేంటి నేను ఇంత బాగానే ఉన్నారా ఎక్కడ పట్టండవా నిన్న లాపరం ఉండా కొడుక అక్కడ ఇక్కడ పక్కన తిరిగినడుకుంటే ఇంటికాడు ఉంటే ఎవడు బయట కనబెట్టి ఎవడు నా తండ్రి రా బాగా సంపాదిస్తావా ఎట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల నేను కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఈ చుట్టుపక్కల ఏం పని కానీ నేను ఒప్పుకుండేది ఏ పని కానీ ప్రీదీని అది కానీ సరే ఇప్పుడే పని ఒప్పుకొని వచ్చిన నేను ముందు తెచ్చిందే పట్టంటే ఇప్పుడు వచ్చిందే అని మాట్లాడిన చార్జింగ్ పోతే ఇంకొని వెళ్ళిపోయింది నిన్న రాత్రి చార్జర్ తెచ్చుకోవాలి కదా అందుకని ఆయమని మాట్లాడేదిరా నువ్వు నేను పదాము కష్టపడదాము వచ్చిన దాంట్లో శరీరం తీసుకుందాం సరే ఇంకొంత లాగుండేది ఎత్తరాకో సన్నమదే ఎత్తుకరా మనం చూసుకుందాం ఎట్ట పదాము కష్టపడదాము వచ్చిన దాంట్లో శరీరం తీసుకుందాం లెక్కల్లో కరెక్ట్ గా ఉండాలి నా కొడుకు లేదంటే మగ మొక్కిపోతే నీకు చెప్తాను నాకు లెక్కలు రావాలి మాసం ఈడ భాగం పెట్టేస్తారా నీ 10 మందిలోనే 1,000 రూపాయలు ఒప్పందివా 250 నీకు 750 నాకు ఎట్లా కుడిచేది ఏంటి ఎట్లా రా ఏంటి నీకేనా మతికి పోయింది బుద్ధా
ఈశ్వరు నాకే యాచికలు చెప్పు. నూట యాభై తీసుకొని 850 నాకు చాలిగా. గిరిరాజపురం అంతా వెతికిలాడి వెరికలు నచ్చారని పిలుచుకొని రాళ్ళ అంతేనా? అంతే నీకు 150 నాకు 850 సరిపో పిలుస్తా. మళ్ళా నువ్వు ఇట్లా పో, నేను ఇట్లా పోతా. ఏ ఇట్లా పో, ప్రాజెక్ట్ మరో లేకపోతే 3 దిగేసిన బండ్లు వచ్చి ఇదా నేను ఇట్లా పోతా, నువ్వు ఇట్లా పో. నీకు కనపడితే నాకు ఫోన్ చేయి, నాకు కనపడితే నీకు ఫోన్ చేస్తా. ఏడిందో తేడా నా కొడుకు మా ఊడ యొక్క సద్య మొన్న లమ్మ పోయికొని కోడి పుంజ తీసిపెట్టింటే 16 కమ్మేసినాడు ఈడి పెళ్ళకు వచ్చి. నా కొడుకు ఇటుకు వచ్చి మళ్ళా ఏం పని లేదురా, అడాసిగా పన్నాడు అని చెప్పుకుంటున్నాడు దొంగ నా కొడుకు. తల ఉండరు నువ్వు ఒకవేళ అమ్మేసినాడు గమ్ము నుండి పనులు వద్ద పోయినాడు. శివరాత్రి పండుగ నమ్మ తీసిపెట్టి ఆకలి ఆడేసినాడు. మళ్ళా ఇటుకొచ్చి దాని ముందు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి రేపల్లా చేనా వచ్చినాడు అని. ఏమి కంటే ఇట్లా కోడుకుని లేకపోతే వాడు వచ్చినాడు చెప్పకూడదు. ఎంతమంది చూసుకో ఉన్నారు ఆ ఎరు పరచుకొని ఉంటే నాకు ప్రాజెక్ట్ మనం లేక పిలిచిపోయినారు కేసినోడు పొద్దున మా పానం గడ్డ పడిపోయా. అయినా మళ్ళీ సరే ఇక వెంకటాచారం ఎక్కడుందో ఏమో తప్పు. అందాల మరి ఈ మీద మరిచి మన సై నాచిన గానం నేను మరవని ఏమైనా మీద మనిషి ఆయలే నువ్వే నా ప్రాణ. కూర్చోని వెనకాల మా వెరికలాచారు మా రా బిర్యానీ పాలంట బీబీని అంచారా? ఏమని మా అక్కడ తిరిగి లాడుకుంటా ఉంది అది తిమ్మక్క రా మా సమయ బిర్యానీ లోపల రా. హలో 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 Thank you.
చాదాన్ని వెళ్ళిపోయి కదరా పాప పల్లె ఉంది కదరా రే పాప ఉంది కదరా పాప నో చిన్న బిడ్డ ఇక్కడ ఎత్తుకోలే చేయను వా ఈ తూర ఈ తూరు రాని ఊరా పాప తేల్చేస్తారా ఉండరా అంటే ఏ పక్క పిలిస్తే ఆ పక్క వెళ్ళిపోతుంది ఆ పక్క పిలిస్తే ఏ పక్క వెళ్ళిపోతుంది ఏమా ఇలా ఎలా ఎవరు అయ్యమ్మా నీకు చేత వస్తుంది అంటే ఇది కంచెప్పు నిలబడి ఏమో ఒకటి మాట్లాడచ్చు ఏమి నిలబడతాండి ఆ బాబు అన్న సరే సరే ఈ మాట ఉండి ఉండు నేను ఏ పక్క Thank you.
మోగం ఉడకనానే ఏం నిలబడేట్గా లేదా పని చేస్తా ఉండదు. ఏ బాబు చెంటి కర్రా చెప్తా ఇప్పుడు నేను ఆడ ఊరికే అది కూలికి పిలుచుకోండి అప్పుడు చెప్పలా 250 నువ్వు ఏ పక్క నుండో నేను ఏ పక్క ఉంటా నీ పక్క వస్తే నువ్వు పట్టుకో నా పక్క వస్తే నేను పట్టుకుంటా అట్లా పని చేస్తావు నువ్వు నిలబడుకో నువ్వు గమ్మున అట్లే కండే ఇప్పటికి నిలిచిందిరా పాప ఎట్లా చెప్తాను స్వామి లేని నేను ఇట్లా పెద్ద చూస్తే బాగుంది గ్లామర్ గా ఎన్ని మాటలు చూస్తే అప్పుడే ప్రాజెక్ట్ కాపుకదాడుతాడు దీనికి ఏమి స్వామి బావు మేము గుద్దిరకలోళ్ళు గుద్దిరకలోళ్ళు గుద్ద కాదమ్మా ఏమిరా ఏమైనా మాట్లాడతాను గిద్దిరి కిలోలా బా ఏముండవు పాప నిన్ను చూస్తా ఉంటే నాకు ఎక్కడ నరాలు అక్కడ కట్టు ఇంకా పనికి రావు నాయన నువ్వు ఎందుకు ఎలా మా ఇంటి కాడు కోడిపుంజు మేలు మా గూడెం దగ్గర ఉంది కోడిపుంజు మూడు పంచులు ఎక్కింది అనుకో కోడిపుంజులు కూడా ఎక్కుతాను ఏమి నడవనా బా ఏముండవు పాప శుభ్రతో పుచ్చి పుచ్చి Oh, my God.
ఒట్టికాలకు పట్ట చుట్టా నీ లంజ నీ మీద ఎగిరి పడసావా, నీ తనకలు తూరు పడసా, నీ ఎముకలు ఏర్పడసా, నా కొడుకు బిడ్డ ఎమ్మిందుకే వస్తావు? ఇవేంటి మాట్లేమ్మా అవునోలు పిల్లేమి గారు, అలా ఏమైనా కోపొస్తే నా పట్ట పడితో కొడితే చేస్తా కొడతాను అలాగే ఏందో తొనకలు తూరు పెడతా ఎముకలు బానా అని అయ్యా మొండమయ్యా నీ అండగడగా నీ దండగడగా పద్దెనిమిది మురికాలు చేపించిట్టుండీ అందంగా ఉన్నావు పాపా. నీ అందమంత చూసి అందమరిసి అందమైన అమంత చూసి బంగారం తనీవే సువా la 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 డాన్స్ కాదమ్మా డాన్స్ డాన్స్ ఏమన్నా చిన్న పలుకున్నావు ఏమి మరి ఒక పాట పాడి వినిపించగలిగా పాప ఆలకించి వింటావా అలాగనే తెలుపు మెరుపులున్న తినవాడా మెరుపులున్న తినవాడా మా సగ్గుడ్లకు దూరం వేపించు ఆడోళ్ళు ఇట్లా బుద్ధులు పెట్టుకోనే పెంచేటోకే ఏం మాకు లేవు పట్టీలు బోడుగుండు నా పట్ల కొట్టాల సమయం పరకతో ఎలా ఏడు కొట్టేది మేము కొట్టి మేము వాళ్ళనా ఎవరు మోయ్ ఇట్లా మాట చెప్పండి ఆడబిడ్డ కనపడ నీకు చెప్పు మన పిల్లోడు ఏదో ఒక ఇద్దరు మంది రావను మా మగ బిడ్డ మా మగ బిడ్డ మేము ఆడబిడ్డ కేసుకుంటే మా మగ బిడ్డ కేసుకోము బాగుండవా నలగని రామని చెప్పి ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం చేస్తాడో మేము దిక్కి తెలిచాయి చేసేను నీ కోసమే
నువ్వు వచ్చినప్పటి నుంచే అన్న సోతి ఏమి సామి ఏమ్మా అట్లా నగతాంది ఏంటి పనులు నువ్వు వచ్చినప్పటి నుంచి వడ్జుడు మా ప్యాంట్ చేయబట్టి ఫిజికల్ ఆడుకుంటా ఉన్నాడా ఇంకా వాడే ఇప్పుడు కూర్చున్నాడా ఏంటి పనులు పనులు మీరు వల్ల తెలుస్తావా కానీ అదే రబ్బర్ బొమ్మ తిన్నాను దున్నిపోతుంది తెచ్చుకునేదానికి పానీగా ఉండే అయ్యో పానీగా ఉండేవాడు ఎరసట్టి వెనకాల ఉండేవాడు అయ్యో వాళ్ళ ఆయన కొట్లాడు మాట్లాడుదమ్మా వాళ్ళ ఆయనకి అప్పుడే ఇద్దరు రేప్ చేసినాడంట ఈ పొద్దు ఏమంటే చేయాలి నీ క్యాలరు నా కొడుక పదాలు ఊర్లు కమ్మేసిన కొడుకుని మేము ఊరికని చెప్పినామా అందుకే ఇంత తెల్లగా ఉన్నావు ఏమి చెప్పేస్తావు నేను మురుకు సోప్ వేసుకుంటా అయ్యో ఈ సంగతి లేక నేను బోకులతో సోప్ వేసి దుద్దుతో ఉందా ఆయన కూడా అందుకని అట్లా అయిపోయింది బోకులతో సోప్ వేసాడు దయచేసి ఇంకెప్పుడు నాగ నువ్వు.